करोना पेशेंट्स को मेरुगैन वैद्यम अंदिंचालनी ई व्याधि वलन चनिपोयिन वारिकि प्रभुत्वं आर्थिक सहायं चेयालनि कोरुतू తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట టీడీపీ పట్టణ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కోవిడ్ పోరాట యోధులకు మరియు బాధితులకు సంఘీభావం తెలియపరుస్తూ కరోనా విధుల్లో ప్రాణత్యాగం చేసిన ఫ్రంట్లైన్ వారియర్స్ కు అశ్రునివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, భీమేశ్వర స్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే మోహన్ జగదీష్ బాబు, శ్రీ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం మరి ఇటీవల మరి కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి ఇలాంటి విపరీతంగా పెరిగిపోయిన కరోనా కేసుల పట్ల మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. मरी करोना पेशेंटल मैं क्वारंटाइन सेंटर को तरली मैं आ क्वारंटाइन सेंटर सर वैद्य सदुपया वाल अंदर अदे रीति का मरी सकाल वारी भोजन वसत कल मरी प्रभुत्म अरे वाल तक वैद्य सदुपया अच्छी सकाल मरी वार्स भोजन सदुपया మరి సమకూర్చాలని కోరుతున్నాం. అదే రీతిగా ప్రభుత్వం మరి ఈ కరోనా పట్ల మరి ఈ బాధితులందరినీ కూడా గాలికి వచ్చేసి మరి ఒక ఇంట్లో కరోనా వస్తే ఒక పేషెంట్కి మరి వాళ్ళ ఇంట్లో ఉన్న కాంటాక్ట్లు కూడా ఎవరు కూడా టెస్టులు చేయకుండా మరి జాప్యం జరుగుతుంది. మరి ఈ కరోనా వల్ల హోమ్ క్వారంటైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి మెరుగైన వైద్యం అందిస్తూ వారికి కావాల్సిన మందులు కిట్లను కూడా మరి సరఫరా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే కరోనా వచ్చి చనిపోయిన బాధితుల కుటుంబాలకి మరి ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. ఇరవై మందికి మించి ఉండకూడదు పర్మిషన్ ఇవ్వాలంటే అని చెప్పడం జరుగుతుంది. మరి బ్రాందీ షాపుల దగ్గర మరి బార్లు తీరి మరి వందలాదిగా మరి బార్లు తీరి కనీసం సామాజిక దూరం పాటించకుండా మరి ఇక్కడ సేల్స్ జరుగుతున్నాయి. దాన్ని కూడా మరి ప్రభుత్వం మరి దాని మీద కూడా చర్య తీసుకోవాలి. ఈ మందును కూడా ఇమీడియట్గా బ్యాన్ చేసి మరి ప్రజల పట్ల వారి విశ్వాసనీయతని మరి ప్రదర్శించాలని కోరుతున్నాం. దళితులపై దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తీవ్రంగా ఉన్నాయి. మరి ఎస్సీపేటలో కరోనా వస్తే మరి కరోనా వచ్చిన వ్యక్తికి ఇంట్లో ఉన్నవారు ఎవరికి కూడా కరోనా టెస్టులు చేయట్లేదు. మరి అలాగే బ్రౌన్పేటలో రీసెంట్గా ఒక 4-5 వీధుల్లో మరి కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చిన కూడా ఎవరింట్లో వాడే ఉన్నాడు తప్ప వాళ్ళు సరైన వైద్యం కూడా అందించట్లేదు. మిగతా వారు కూడా చుట్టుపక్కల ఎవరు కూడా ఈ కరోనా టెస్టులు చేయట్లేదు. మరి ప్రభుత్వం దళితుల పట్ల మరి చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది. మరి రాజమండ్రిలో ఒక దళిత మహిళని 10 రోజులు మానభంగం చేసి మత్తు మంది ఇచ్చి మానభంగం చేసి ఒక పోలీస్ స్టేషన్ ముందు పడితే ఇప్పటివరకు సరైన అనుచరుల్ని పట్టుకోకుండా మరి వాళ్ళ మీద సరైన కేసులు కూడా పెట్టకుండా మరి కాలయాపన చేస్తున్నారు. అలాగే చీరాల్లో కిరణ్ అనే ఆయన్ని మరి 24 సంవత్సరాల వ్యక్తి మరి బుర్ర మీద కొట్టి చంపేశారు. వాళ్ళకి కూడా సరైన కేసు లేదు, ఏమీ లేదు. మరి అలాగే సీతానగరంలో శిరోమండనం చేశారు. మరి ఎవరైతే వెనకాల ఉండి చేయించారో వాళ్ళ మీద ఎస్టీ అట్రసిటీ కేసు కూడా పెట్టలేదు. ఈ ప్రభుత్వం మరి ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మరి ఎస్సీ ఎస్టీల పట్ల అసలు ఈ సంవత్సరంలో ఏం చేశాడో ఒకసారి చెప్పాలని జగన్ గారిని. మరి ఇలాంటి దళితుల మీద అగత్యాలు చేసి మరి ఎవరైతే వెనకాలో వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఈ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉందనే దీని నిదర్శనం. మరి అలాగే
హర్ష కుమార్ గారు మరి దళితుల మీద పోరాటం చేస్తున్నారు ఆయనకి మద్దతుగా మా ఎస్సీలు ఎస్టీలు ఎప్పుడూ కూడా ఆయనకి మద్దతుగా మేము ఉంటాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కరోనా గురించి ఎన్నో సూచనలు ఇస్తున్నారు మరి అందరూ కూడా తూచే తప్పకుండా పాటిస్తే మరి ఖచ్చితంగా కరోనాని అరికట్టగలం మరి ఫ్యూచర్లో ఈ కరోనాని ఎలా అరికట్టాలో కూడా ప్రభుత్వానికి తెలియట్లేదు సరైన మెడిసిన్స్ ఇవ్వట్లేదు సరైన ఆహారం ఇవ్వట్లేదు మరి కరోనాని మహమ్మారిగా జగన్ గారు మొత్తం ఇంటింటికి వచ్చేలా చేశారు అరికట్టడం విఫలమయ్యారు ఇకనైనా ఈ ప్రభుత్వారు ఇమిడియట్లీగా మరి వైద్యాలు అందించాలి ఎక్కడ ప్రతి హాస్పిటల్లో కూడా కిట్లు లేవు అలాగే శానిటైజర్లు లేవు గ్లౌజులు లేవు మరి ఈ ప్రభుత్వాన్ని మరి డబ్బంతా ఏం చేస్తుందో ఏం తెలియట్లేదు మరి ఇమిడియట్లీగా ఈ కరోనా బాధితుల్ని ఇమిడియట్లీగా ఆదుకోవాలని చెప్పేసి మరి చనిపోయిన కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను।